జై శ్రీ గణేష. రేపు రానున్న గణపతి ఉత్సవాలు మన యొక్క సనాతన ధర్మంలో ఒక భాగం. వాటిని చాలామంది మన హిందువులంతా మహదానందంతో చేసుకుంటారు. అయితే గణపతి విగ్రహాలు అనేవి పూర్వకాలం నుంచి మట్టితోటే చేసుకుంటూ పూజలు జరిగేవి. మరి ఇటీవల కాలంలో వాటిని అట్టలతోటి రకరకాల మెటీరియల్ తయారు చేసుకొని వాటితో ఒక విగ్రహము అంటే కేవలం మనం పూజ కోసం నిగ్రహం కోసం చేసుకునే విగ్రహం కాకుండా అందులో కూడా తామసము రాజసాన్ని చూపించేటటువంటి గుణాలను ఏర్పాటు చేసి ఆకాశం అంత ఎత్తుగా కట్టేసుకొని విగ్రహాలు ఒకరిని మించి ఒకరు విగ్రహాలు పెంచుకొని పూజలు చేసుకునే విధానం అనేది ఇటీవల కాలంలో అది అలవాటు పడింది. అయితే మట్టితో చేసినటువంటి విగ్రహాలకి ఒక శ్రేష్టత, విశిష్టత, దానికి ఒక రకమైనటువంటి మంచి గుణం ఉంటుంది. అలా చేసుకుంటేనే మనకి పర్యావరణ దోషం అనేది ఉండదు, కాలుష్యం ఉండదు. ఈ అట్టల వలన, కర్రల వలన చేసినటువంటి విగ్రహాల వలన, అవి నదుల్లోని ముంచి వేయటం వలన అవి కొన్నాళ్ళకి మురిగి ముసిరి అందులోని రకరకాలైనటువంటి పురుగులు ఇవన్నీ పుట్టి ఆ గాలికి ఎంతోమందికి అనేక రకాల రోగాలు, అక్కడ ఏవైనా ఆవులు ఇవన్నీ కూడా దాహార్తి కొలిది నీరు త్రాగితే మరి ఆ జీవులు చనిపోవటాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కారణంగా ఈ అట్ట విగ్రహాలని, ఈ తేలికైనటువంటి పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను చేయకండి, మట్టితో చేసుకొని పూజ చేయండి అని పెద్దలు చెప్పారు. అసలు మట్టి శ్రేష్టమైనది. ఆ రోజు గణపతిని సృష్టించింది కూడా మట్టితోటే వారి అమ్మగారు సృష్టించారు. నలుగు పెట్టుకోవడం కోసమని పసుపుని అలాగే వరిపిండిని కలిపి ముద్ద చేసుకొని తన శరీరానికి అద్దుకొని తరువాత స్నానం చేసే అలవాటు అమ్మగారికి ఉంది కనుక ఆ నలుగు నుంచి పడినటువంటి ముక్కలను చూసి అవి ఒక విగ్రహంగా మార్చుదామన్నే భావన కలిగేటప్పుడు ఆ ముక్కల నుంచి ఒక ప్రాణం అనేది ఏర్పాటు చేసి, ఒక బొమ్మను చేసి ప్రాణం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆ విగ్రహాన్ని గణపతిగా మార్చారు. దానికి ఎంతో పెద్ద కథ ఉంది. అయితే మట్టి అనేది, మట్టి ధాతువు పంచభూతాల్లో ముఖ్యమైనటువంటిది మట్టి. ఈరోజు మట్టి నుంచే అన్ని ఆవిర్భవించాయి. పార్వతమ్మ కానీ, గౌరమ్మ, ఈ యొక్క అనేకమైన శక్తి రూపాలతో పేర్లతో ఉన్నటువంటి అమ్మగారు కూడా భూమాతగా మట్టిలో నుంచే వచ్చారు. అందుకే ఆ యొక్క భూమిని భూమాత అంటారు. ఆ మట్టిలోనే కొండలు పుట్టాయి. ఆ కొండరాజు కుమార్తె కొండమ్మ గౌరమ్మ, ఆయమ్మ కుమారుడే గణపతి. కనుక తనలో నుంచి పుట్టినట్టు భావన మనకు కలగాలంటే మాత్రం మట్టితోటే మనం గణపతి విగ్రహాలు చేసుకుని పూజలు చేసుకోవాలి. అంతే తప్ప కానీ పూజ చేసుకునేది మనకు పుణ్యం కోసం, పూజ చేసుకునేది మన కష్టాలు కర్మాలు తొలగటం కోసం, పూజ చేసుకునేది మన దోషాలు హరించడం కోసం, పూజ చేసుకునేది మన యొక్క కుటుంబాలు హాయిగా ఆనందంగా ఉండటం కోసం, అందుకే పూజ చేసుకుంటారు. అలా కాకుండా ఒకరి మీద ఒకరు ఆ గొప్పతనాన్ని చాటుకుంటూ పెద్ద విగ్రహాలు చేసి ప్రకృతిని పాడు చేయడం, పర్యావరణాన్ని పాడు చేయడం, ఇది కాదు కదా భక్తి. దయచేసి తెలుసుకోండి, మట్టితో చేయండి. అందరికీ మేము మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఇంటిలో కూడా చిన్న మట్టి బొమ్మను కొనుక్కొని పూజ చేసుకోండి. అలాగే కమిటీల ద్వారాగా తయారు చేస్తామనుకునేటువంటి వాళ్ళు కూడా పెద్దగా అంత పెద్దవి కాకుండా కాస్త మట్టితో విగ్రహాలు చేసి పూజ చేయండి. మట్టిలో ఔషధీ గుణం ఉంది.
ఆ మట్టిలో పసుపుని కలుపుకున్నారనుకుంటే ఆనాడు అమ్మగారు గౌరమ్మ ఎలాగైతే ఆ గణపతిని తయారు చేసిందో ఆ రకంగానే ఆ అంశతోనే గణపతి మళ్ళీ మనకు కనిపిస్తాడు మట్టి విగ్రహం చేయటం వలన. కనుక మట్టి విగ్రహాలే శ్రేష్టమని మేము చెబుతా ఉన్నాము. ఈరోజు ప్రకృతిలో అనేకమైన రోగాలు రావడానికి కారణం కూడా మనం చేస్తున్నటువంటి పనులే. ఏది మంచి ఏది చెడని విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్నాం మనం. అందువలనే నష్టాలు అనేవి వాటికే వస్తూ ఉన్నాయి. ఈరోజు మాట తప్పడం కానీ పనిలోనే విరుద్ధమైనటువంటి విధానాలు పాటించడం కానీ చేస్తే తప్పకుండా నష్టం అనేది మనకు వస్తుంది. ఈరోజు ప్రభుత్వాలు, ప్రజలు, దేశాలు, అరిష్టాలు ఇవన్నీ కూడా ఒక్కమారిగా మోకముడిగా కలిపి వస్తున్నవి అంటే మాత్రము ఈరోజు మనం చేస్తున్నటువంటి విధానం సరిలేకుండా చేసే పనులే. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, విగ్రహాలు అనేవి మనం పెట్టి పూజించుకుంటే అది మనకు నిగ్రహం రావడం కోసము, మనం జన్మజన్మల పాపాన్ని హరింపజేసుకోవడం కోసం చేసేటటువంటి పనిలో దానిలోన వేడుకగా గెంతులాడటము, వేడుకగా ఇంకేదో చేయటము, దాని మీద మధుపానం స్వీకరించడము, తర్వాత పిచ్చి వాళ్ళ తయారైపోవడం, ఇట్నుంచి వెళ్ళేటప్పుడు జయగానే సండము, అట్నుంచి వచ్చేటప్పుడు ఎవరెక్కడ పడిపోతారో అర్థం కాకుండా అయిపోవడం, ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా భక్తి అనేది భారతీయులకు, హిందువులకు ఉంటే ఆ భక్తిని మీరు ప్రకటించుకోవాలనుకుంటే శ్రద్ధాభక్తి విశ్వాసములతో మట్టి బొమ్మలనే తయారు చేసి ఆ మట్టిలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని చక్కగా పూజ చేసుకొని సంతకి అంటే కుటుంబాలకి ఒక మంచిని, ఒక మంచి వ్యవస్థను ఏర్పాటయ్యేటట్టుగా మీరు చేసుకొని, ఎందుకంటే ఆది గణపతి ఆధార గణపతి, మొదటి నుంచి ఉన్నటువంటి గణపతి. గణపతి అంటే అర్థం ఏమిటంటే ఒక సమూహానికి ఒక పెద్ద. ఈరోజు మన వీధి వీధికి ఒక వినాయకుడు ఉన్నాడు, చైతన్యంగా నడుస్తున్నారు, వాళ్ళనే ప్రజాప్రతినిధులు అంటారు. వీళ్ళందరినీ రక్ష చేసినటువంటి వాడే వినాయకుడు. వినాయకుడికి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ నాయకులకు కూడా అది ఉండాలని, ఆయన ఎవరి దగ్గర కూడా ఏ విషయంలోనూ కూడా లాలూచి అనేది గణపతికి ఉండదు. ఎవరికి ఆయన చిక్కడు. చివరికి శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఆ రోజు మరిచిపోతే ఆ గణపతి చతుర్దశి రోజున మరుపు చెందితే ఆయన కూడా మహానష్టం కష్టం పొంది, అయితే సామర్థ్యుడు కనుక ఆయన కష్టం నుంచి గట్టెక్కాడు. అటువంటి గొప్పవాడు గణపతి. గణాలకు అధిపతి, దేవగణాలకు, యక్షగణాలకు, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గరుడ, వాళ్ళకమిటి అష్టదిక్పతులకు, అష్టవిధ దేవతలకు, అందరికీ, భూలోకములో ఉన్నటువంటి మునులకు, జనులకు, గనులకు, అందరికీ అతడు అధిపతి. అందుకే ఆయన గణాధిపతి. విష్ణుమూర్తి ఆయన వేడుకుంటాడు, శివుడు ఆయన వేడుకుంటాడు, బ్రహ్మ ఆయన వేడుకుంటాడు, 33 కోట్ల దేవతలందరూ కూడా ఆయన్ని ముప్రొద్దులా కూడా ముందుగా ఏ పని చేసినా ఆయన ప్రార్థించుకొని ఆ కార్యాలు శుభం జరగడం కోసమని వారు చేస్తారు. అటువంటి శ్రేష్టమైన, అటువంటి పవిత్రమైన, అటువంటి గొప్ప వినాయకుణ్ణి ఈరోజు మీరు చాలా వికారంగా తయారు చేస్తూ ఉన్నారు. అయితే సినిమా పేర్లు మాకు తెలియదు కానీ బాహుబలి గణపతి, ఇంకేదో సినిమా పేర్లు చాలా ఉన్నాయి. ఆ హీరో పేరు పెట్టేసి గణపతికి ఆ హీరో పేరు పెట్టి ఆ సినిమా పేరు పెట్టి గణపతులు తయారు చేసుకొని పూజలు చేస్తున్నారు. అది ఎంత పాపం అంటే మేము వర్ణించడానికి అవకాశం లేనటువంటి విధంగా వాటి విషయం ఉంది. కనుక మీరు ఇలాగ సినిమా పాటలు పెట్టి, సినిమా పేర్లు పెట్టి చేసి కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోకండి. మీరు కష్టాలు కొని తెచ్చుకోవడం కాదు, దేశం అరిష్టం అవడానికి కారణము సకాలంలో వర్షాలు సరిగా రాకపోవడం, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఈ రెండు కారణాలకు కూడాను మూలదైవమైనటువంటి, మూలాధార చక్రవర్తి అయినటువంటి గణపతి పూజలు సరిగా చేయకపోవడమే అనర్థాలకు మూలము. కనుక ప్రభువులు, ప్రజలు అందరూ కూడా కాస్త దీని విషయంలో కాస్త శ్రద్ధగా ఆలోచించి గణపతి పూజలు ప్రత్యేక శ్రద్ధతో మట్టి విగ్రహాలు చేయించి అందరూ కూడా
మంచిని పొంది దేశాన్ని సుభిక్షంగా ముందుకు నడిపించుకొని అందరూ కూడా లోకశాంతిని పొందే విధంగా ఆ యొక్క దృష్టిని పెట్టుకొని ముందు ముందు హిందువులు ఆనంద తాండవం ఆడే విధంగా ప్రజలందరూ కూడా ఒక బంధువులుగా మార్చుకునే విధంగా గణపతి పూజలు చేయాలని మా దుర్గా మహాపీఠము నుంచి మా తరపు నుంచి మేము కాస్త మనవి చేస్తున్నాము. మరచిపోకండి, ఈ సినిమా పేర్లతో గణపతిని పూజ చేస్తే తప్పకుండా మీకు నష్టాలు కష్టాలు వాటికవే వస్తాయి. అవి మీరు అనుభవిస్తూనే ఈ పని చేస్తున్నారు, చాలా అజ్ఞానం. ఆ అజ్ఞాన దశలో పడకండి, వీలైనంత వరకు మంచి చేయండి, మంచిని పంచండి, మంచిని పెంచండి, మంచివారిగా తయారవ్వండి, మంచిగా మన దేశానికి ఒక మంచి ఒక దేవత గణపతిని నిరూపించండి. జై గణేశ, జై జై గణేశ.